అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కానుగ చెట్టు యొక్క విత్తనాల నుండి గానుగ నూనె తయారు చేస్తారు. అది కూడా ఎక్కువగా మన ఇండియన్స్ పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఇందులో ఎక్కువ హైడ్రో సెన్సిటివ్ కాంప్లెక్స్లు ఉంటాయి. చర్మాన్ని సెన్సిటివ్ పెంచడంలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. దాదాపు ఇప్పుడు ఈ గానుగ నూనె ఎక్కడ దొరకడం లేదు, పల్లెటూరులో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ గానుగ నూనెను ఎక్కువ మన దేశంలో మాత్రమే తీస్తారు, వేరే దేశాల్లో తీరు. మన దేశంలో కూడా అధికంగా పల్లెటూరులో తీస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించారన్నమాట. ఈ గానుగ నూనె చాలా ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఇది డ్రై స్కిన్ సెల్స్ ఉండేవారికి లేదా చర్మం పైన డెడ్ సెల్ లేయర్లు ఎక్కువ ఉండే వాళ్లకు, ఇది సెన్సిటివ్ స్కిన్ తిరిగి తేవడానికి చాలా మంచిది. గానుగ నూనెను మీరు స్నానం చేసేటప్పుడు ఒక అర్ధగంట ముందు మీ ఒంటిపైనంతా రాసేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత మీరు గోరువెచ్చిన నీటితో స్నానం చేసుకోండి. మీ డ్రై స్కిన్ అంటే పుడి చర్మం ఉండేవాళ్ళు, వాళ్లకు తేమ తగ్గడం వల్ల కానీ లేదంటే పొడిగాళ్ళల వల్ల కానీ వాళ్లకు డ్రై స్కిన్ వచ్చి ఉంటుంది అన్నమాట. అంటే పొడి చర్మం ఏర్పడి ఉంటుంది. ఆ పొడి చర్మం పైన మీరు ఎప్పుడైతే ఈ గానుగ నూనెను రాస్తారో ఇది డీప్ హైడ్రేట్ గుణం ఉంటుంది. అంటే చాలా లోతు వరకు ఈ స్కిన్ సెల్స్లోకి పోయేసి ఆ స్కిన్ సెల్స్ని రీహైడ్రేట్ చేసి, అంటే చర్మ కణాలకు తేమను అందించి తర్వాత మృదువైన చర్మంగా రావడానికి రక్షిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ గానుగ నూనెను మీరు పొడి చర్మం ఉండేవాళ్ళు, డెడ్ సెల్ లేయర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, చర్మం పైన అంటించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా చేయడానికి కాకుండా మీ స్కిన్ సెల్స్ని, ఇందులో కాంప్లెక్స్లు ఎక్కువ ఉండడం వల్ల మీ స్కిన్ సెల్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రక్షించే గుణం ఉంటుందన్నమాట. కాబట్టి గానుగ నూనె డెడ్ సెల్ లేయర్ని తొలగించి డ్రై స్కిన్ని హైడ్రేట్ చేసి మీ స్కిన్ని రిఫ్రెష్ చేసి సెన్సిటివ్ స్కిన్ మీకు అందించడానికి నూనెల్లో అన్నిటికన్నా మంచిది ఈ గానుగ నూనె. థ్యాంక్ యూ వెరీ మచ్.